నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. ఈరోజు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా భారతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కావడంతో అవామ్ న్యూస్ ప్రత్యేక కథనం. వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. మీరే సర్వస్వం, మీరే మా దైవం, మీరే మా సర్వం, మీరే మా దైవం. దీవెనలందించి మాకు విద్యను బోధించుమా. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. జ్ఞానం మీనుదుట వెలిగే మూడవ నేత్రం, అక్షయముగా అక్షరాలు వర్షించే దేవుళ్ళై. అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు, అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు. చిన్నారుల మనసుల్లో దేవుళ్ళై నిలిచారు, దేవుళ్ళై నిలిచారు. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, మా మేధావులకు. బైంసా మండల కేంద్రంలో నరసింహ కళ్యాణ మండపంలో పంచాయతీ ఎన్నికలపై ఎంపీడీఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా జరపాలని అన్నారు. ఆయన ద్వారా మీ సిబ్బంది ఎవరు మొత్తం తెలుసుకోవాలి, దానికి సంబంధించిన వార్డ్స్ ఎన్ని ఉన్నాయి, మీరు రిపోర్ట్ చేయగానే మీ అసిస్టెంట్ ఎవరు, మీ ఆళ్ళు ఎవరు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. వారి ద్వారా మీరు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి. తరువాత మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ పడ్డది, ఆ వార్డు సంఖ్య ఎంత, దానికి సంబంధించిన ఓటర్ లిస్టు బ్యాలెట్ పేపర్ తీసుకోవాలి. కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరెవరు ఉన్నారు, పోలింగ్ ఏరియా ఏంటి, ఈ సంబంధించిన ఈ ముఖ్యమైన సామాగ్రి, వీటితో పాటు మిగతా సామాగ్రి ఏవైతే ఫామ్లు కవర్లు లక్క క్యాండిల్స్ ఇట్లా మిగతా సామాగ్రి అనేది తీసుకోవాలి. దీంట్లో కాంటెస్టింగ్ క్యాండిడేట్ల లిస్ట్ ఇస్తారు, దీన్ని మనం వెళ్ళగానే పోలింగ్ స్టేషన్ బయట పెడతాం. ఎవరైతే పోటీలో ఉన్నా అభ్యర్థులు దీన్ని మీకు రెండో పేపర్ ఇస్తారు. సర్పంచ్ది పింక్ రంగులో ఉంటుంది. ఈ రెండో బ్యాలెట్ పేపర్లు ఇస్తారు, ఓటర్ లిస్ట్ మాత్రం ఒకటే ఆ వార్డుకి సంబంధించింది. కాంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా లిస్టు సర్పంచ్ వేరు మనకి ఇచ్చే ఏదైతే డిస్టింగ్విష్ మార్క్ అని ఒకటి అంటారు. ఓటు వేయడానికి మరే ఆరో మార్క్స్ ఏదైతే స్వస్తి కాపాడు ఉంటుందో ఆరో మార్క్స్ దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి చూసుకొని మళ్ళీ మీకు ఇచ్చిన ఫామ్స్ అన్ని, ఫామ్లు కానీ కవర్లు కానీ మిగతా స్టేషనరీ కానీ అన్ని సక్రమంగా ఉన్నాయా చూసుకొని మీ సిబ్బంది మీ ఆరు ఆధ్వర్యంలో మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. బ్యాలెట్ పేపర్లో మొదటి వాళ్ళగా చేయాల్సిన పని ఏంటంటే, ఇందులో చెప్పినటువంటి ఆ డిస్టింగ్విష్ మార్క్ను వెనక సైడ్ కౌంటర్ పేపర్ మీద వేయాలి, తర్వాత బ్యాలెట్ మీద వేయాలి. తర్వాత రెండో విషయం ఏం చేయాలి అంటే, ప్రెసిడెంట్ గారు తీశారు ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉందో దానికి వెనక సైడ్ మొత్తం సిగ్నేచర్ చేయాలి కౌంటర్ బ్యాలెట్ మీద వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక 50 మంది 200 మంది ఓటర్లు ఉన్నారు, అంటే ఒక 100 బ్యాలెట్ పేపర్ వేసుకొని రెడీ పెట్టుకోవాలి. తెల్లారి తర్వాత అయిపోయినప్పుడు మళ్ళీ సైన్ చేసుకుంటా ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా మాత్రం ఆ మార్క్ వేయాలి. ఆ మార్క్ ఏం చెప్తుంది అంటే ఆ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ అని చెప్తుంది. తర్వాత మీ సైన్ ఏంటంటే మీరు ఇచ్చిన బ్యాలెట్ అని, బ్యాలెట్ పేపర్ బయట కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు, మీరు ఇచ్చింది జేబులో పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇచ్చేది
బైసా పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో సావిత్రిబాయి పూలే 188వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మోహన్ రెడ్డి, అశోక్ కుమార్ ఉద్యోగులు ఉన్నారు. జయంతి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి నిర్మల్ జిల్లా కార్యవర్గానికి అలాగే అధ్యక్షుల గారికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే గారు చాలా ఆంక్షలున్నటువంటి కాలంలోనే మహిళల పట్ల చాలా చైతన్యం తేవడం జరిగింది. అప్పుడే స్కూల్ను ఒక స్థాపించి ఇంటింటికి తిరిగి మహిళల్ని చైతన్యం పరుస్తూ వాళ్ళని స్కూల్లో చేర్పించి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలా చేసే సందర్భాల్లో అనేక భౌతిక దాడులకు కూడా గురైంది. అలాంటి ఆ మహనీయురాలు అందరికీ ఆదర్శం. మొదటగా 1831 దినవర్తన్న నాయగావ్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆమె 12వ సంవత్సరంలో ఉన్న జ్యోతిబా పూలేను పెళ్ళాడడం జరిగింది. అదేవిధంగా 1848లో మొదటి పాఠశాల బాలిక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 1853లో కూడా బీడేగావ్లో ఒక బాలిక పాఠశాలను ప్రారంభించి మహిళల అక్షరాస్యత కొరకు ఆ రోజుల్లో ఆ మహిళల అక్షరాస్యత పెంచడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఆడపిల్లని చదివించాలంటే ఎంత రాళ్లతో కొట్టేవాళ్ళు బ్రాహ్మణులు, అధిక శూద్రులకు మన చదువుకునే హక్కే ఉండకపోయేది. అలాంటి సమయంలో మహిళల కొరకు అక్షరాస్యత పెంచడానికి ఉద్యమించిన తొలి మహిళ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే అని గొప్పగా చెప్పవచ్చు. ఆధ్వర్యంలో కీర్తి శేషులు మహిళలను చైతన్యపరిచినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే యొక్క 188వ జయంతి సందర్భంగా మరి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే భారతదేశంలో మరి అట్టడుగు వర్గాలకు మరి పేద ప్రజలకు మరి ముఖ్యంగా మహిళలకు విద్య అనేది తెలియనప్పుడే మరి ఆమె ఆ రోజులలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని మరి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని కూడా మహిళలకు విద్యను మరి నేర్పించాలని చెప్పి మరి ఆమె ఆ రోజు మరి బ్రాహ్మణ్స్ కానీ ఇంకా వేరే వారు కూడా పురుషులు ఆమెను ఇచ్చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమె వెనుదిరగకుండా మరి మహిళలను విద్యావంతులు చేసినటువంటి మహోన్నతురాలు, మొట్టమొదటి భారతీయుల మహిళా ఉపాధ్యాయురాలంటేనే సావిత్రిబాయి పూలే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. కీర్తిశేషులు శ్రీమతి సావిత్రిబాయి పూలే మరి 188 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి టీఎన్జీఓ నిర్మల్ జిల్లా అధ్యక్షులు మరి వెల్మల ప్రభాకర్ గారికి, అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి, అదేవిధంగా మరి ఇక్కడ లేఖనటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సావిత్రిబాయి మనం చదువుల తల్లిగా పేర్కొనవచ్చు. ఎందుకోసమంటే అసలు ఎలాంటి చదువుల పట్ల వివక్షత, ఆడవారి పట్ల వివక్షత ఉన్న ఆ రోజుల్లోనే మరి ఆడవాళ్ళు చదువుకోవాలి, మరి వాళ్ళు చదివినప్పుడే మరి ఆ కుటుంబం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుందనే ఒక మహోన్నతమైన మరి వ్యక్తిత్వంతో మరి వారు అనేక ఉద్యమాలు చేపట్టారు. అయితే వారు చేపడుతున్న ఉద్యమాల్లో ఏదో ఎన్నో రకాలుగా భౌతిక దాడులు, అదేవిధంగా వివక్షతకు గురైన సందర్భాల్లో కూడా ఆమె ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి ఆమె మొట్టమొదటిసారిగా మరి పూణేలో ఆమె స్కూల్ను కూడా స్థాపించడం జరిగింది. ఆ రకంగా మరి బాలికలకు చదువు చెప్పుతూ మరి అదేవిధంగా అస్పృశ్యత నివారణకు అంటే ఆ రోజుల్లో అంటనంటనం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండేది. ఎందుకోసమంటే మరి ఆ అస్పృశ్యతను దూరం కొట్టాలంటే మరి చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి చదువుకుంటే మరి భవిష్యత్ రోజుల్లో ఈ అస్పృశ్యత, ఈ అంటనంతనం అనేది కూడా పోతుందనే ఉద్దేశంతో మరి వాళ్ళని బాలికలను చైతన్యవంతం చేసింది. అదేవిధంగా మరి విధవరాలకు మరి పెళ్లి చేయడము, అదేవిధంగా మరి ఇంకా ఇతర రకాలటువంటి అదే ఆ రోజుల్లో మరి ప్లేగు, కలరా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమె ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఈ రకంగా సంఘ సంస్కర్తగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి జనాలను చైతన్యం చేస్తూ ఈ రోజున ఎందరో మంది మరి మహిళలు మరి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ప్రేరణ మరి సావిత్రిబాయి గారు.
మరి అలాంటి పుణ్యమూర్తిని మనం తలుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వారి ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్తూ మరి భవిష్యత్తు రోజుల్లో మరి మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి టీఎన్జీ ఎప్పుడు కూడా ముందుకుంటుంది. ఆ రకంగా జనల్ని చైతన్యం చేస్తుందని తెలియజేస్తూ జై సావిత్రిబాయి, జై పూలే. ముదలు మండల కేంద్రంలోని గిర్వాణి కళాశాలలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరుపుకున్నారు. భర్త చనిపోగానే లేడీస్ని భర్తతో పాటు చంపేసేది, లేదంటే వాళ్ళకి అదైతే సరిపడే సత్యసాగం అయిపోయిన తర్వాత భార్యకి ఏంటంటే మేము గిరివాణి చుట్టూ పట్టాలి, గుండు వేసి పడేసేది, గుండు వేసి పడేసేది. అట్లాంటి అవమానకరం మొత్తం అవమానం మొత్తం అట్లంటే దరిద్రాలు దరిద్రంగా ఉండేది అప్పుడు పరిస్థితులు. అందరు చూస్తూ అంటే పని చేయలేదు, మన అందరు బానిస భక్తులు, నిజంగా బానిస భక్తులు అబ్బా. ఇప్పుడు కూడా ఇప్పుడు 11 సెంచరీ నుంచి 20 సెంచరీ తీసుకుంటే మీరు అందరూ 11 సెంచరీ ముందు మనం ఏముండే, 11 సెంచరీ తర్వాత ఈ హిస్టరీ మనకు పెట్టి ఉద్దేశి మీరందరూ బానిస బతుకులు, బ్రిటిష్ కింద బతుకులు, ముస్లిం కింద బతుకులు అని చెప్పేసి బానిస అని చెప్పేసి మన థింకింగ్ ఒకసారి చెప్తున్నా డౌట్లు అడగదు. ఎందుకు అని అంటే మన మైండ్లో ఇదే ఫీల్ అయిపోయింది, మనం ఏం క్వశ్చన్లు అడగొద్దు, మనం ఏం సమాజాన్ని ఎదురించొద్దు అని చెప్పేసి మనకు తెలియకుండానే మన జీన్స్లో పెట్టేశారు అది, మీరు బానిస బతుకులు అని చెప్పేసి. అంటే మనకు కావాలని చెప్పేసి ప్లాన్ అయితే చేసేది, కానీ వీళ్ళు అప్పుడు అంత ఉన్నా అంత ఇది ఉన్నా వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళ ద్వారా చేసేది ఒక సత్యశోధ సమాజం స్టార్ట్ చేసేది, అంటే ఈక్వల్ రైట్స్ ఉమెన్స్ పంపించాలి, ఉమెన్ గిఫ్ట్ చేయాలని చెప్పేసి. ఎవరైతే గుండు గీస్తారో మంగళం పూణె పైలి స్కూల్ స్టార్ట్ కైకెళ్ళి స్త్రీ ఓంకి వెళ్ళి స్త్రీ ఓంకి వచ్చే బ్రాహ్మణం కా రాజ్యత బ్రాహ్మణం బీసీ కాస్ట్ బీసీ పులారి సమాజ్ కేలోకం క్యా స్త్రీ ఓంకు శిక్ష నీ దే నాకు స్త్రీ ఓంకి శిక్ష దే తో పురుషం కి బరాబరీ హోతీ హే బోల్ కా బ్రాహ్మణం నే ఉన్నీ స్త్రీ ఓంకు శిక్ష నీ దేనే కే లియే కహతే థే క్యోంకి ఉన్కా రాజ్య థా తో ఇస్లియే जो क्रांतिकारी ज्योतिबा फुले ने सोचे कि हमारे बीसी वर्ग एससी वर्ग एसटी वर्ग जो भी हमारे निचली कुल वाले हैं वो लोगों को जो शिक्षा जरूरी है, शिक्षा है तो उन्नति है बोलकर इन्होंने क्या किया कि आपने पत्नी को शिक्षा प्राप्त करने के लिए घर में पढ़ाए तो इन्होंने अच्छे खानदानी और अच्छे पढ़े लिखे घर के हैं, इनके पिताजी भी अच्छे है सो घर के रहते तो इसलिए जो हमारे महात्मा ज्योतिबा फुले ने अपने पत्नी को पहले शिक्षित बनाए, शिक्षित बनाने के बाद फिर आपने जो भी अड़ोस पड़ोस के आवाज करना का आवाज करना का आपल्या मुदोळ मध्ये काहीच कमी नाही. छोट्याशा गावी मध्ये एक विहार झालं, बुद्धनगरला एक विहार आहे, त्याला विहार करता येते, आपण देखील आणू शकतो. मग का कसा आणू शकतो? आपण आपण मग आता भीमाने वाट दाखवली तेच वाट आहे आमची. म्हणून या ठिकाणी आता भारत सावित्रीबाई फुले यांची जयंती डॉक्टर स्वामी घेण्यात आलेली आहे. या कार्यक्रमाचे आपले नारायणराव काका आणि सचिन या कार्यक्रमामध्ये आपलेले थोर मोठे सर्वजण शिक्षक, केंद्रीय शिक्षक आणि तेलंगणामधले जेवढे काय आहेत कार्यकर्ते या आंबेडकर नगरामध्ये सावित्रीबाई फुले जयंती साजऱ्या करण्यात आलेली आहे. तसे माझ्यातर्फे या तेलंगणा राज्यामध्ये सर्वप्रथम मी सर्वांना कळकळीची विनंती करतो. 6 नगर आहेत या मुदळ शहरामध्ये, प्रत्येका ठिकाणी आपापले नातेवाईक आपापले नगरामधले नगरसेवक सर्वजण बालक आणि बालिका या सगळ्यांनी आपल्या आपल्या नगरामध्ये प्रत्येक वर्षानिमित्तानं सावित्रीबाई जयंती साजरी करावं अशा मी सर्वांना शुभेच्छा देतो. नवीन वर्षा निमित्ताने देखील सर्वांना माझा जय 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 भारत. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.